फ्रेंड्स, ఐ యామ్ రమా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. వచ్చి నేను ఒక హెల్తీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అది వచ్చి మిల్లెట్ దోశ. దీనే మనం బాజ్రా ఆర్ పాల్ మిల్లెట్ దోశ అని కూడా అంటారు. ఇందులో ఏంటంటే ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇట్ ఆల్సో కంటెన్స్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ విచ్ హెల్ప్స్ టు స్ట్రెంగ్తన్ అవర్ మజిల్స్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఈ దోశలు అయితే మనం 5-10 మినిట్స్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడైతే నేను 1 కప్ పర్ల్ మిల్లెట్ ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. మీరు ఏ మిల్లెట్ ఫ్లవర్తోనా చేసుకోవచ్చు. ఈ మిల్లెట్ ఫ్లవర్ కూడా మనం ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను డీటెయిల్గా వీడియో అయితే చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 కప్ వాటర్ అయితే యాడ్ చేసి ఈ పిండి అయితే మిక్స్ చేస్తున్నాను. తర్వాత మీరు వాటర్ అయితే కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీకి తగ్గట్లు మనం ఈ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. టూ కప్స్ వాటర్ యాడ్ చేసి దీన్ని మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే కవర్ చేసి దీన్ని పక్కన ఉంచుకోవాలండి. ఈ లోపు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసి బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే చెక్ చేసుకోవాలి. బ్యాటర్ అయితే థిక్గా అనిపించి నేను మళ్ళీ 1/4 కప్ వాటర్ వరకు యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చి వాటరీ కన్సిస్టెన్సీలో ఉండాలండి. సో 1 కప్ ఫ్లవర్కి అయితే 2 1/4 కప్ వాటర్ యాడ్ చేశాను. తర్వాత వచ్చి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుని మనం మంచిగా అయితే గ్రీస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతిసారి మనం దోశ వేసుకుంటున్నప్పుడు ఈ పిండి అయితే కింద నుండి అయితే కలుపుకుని అయితే వేసుకోవాలండి. ఇక్కడ పిండి అంతా ఒకసారి కలిపిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా గరిటతో తీసుకుని మనం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా వేసిన తర్వాత మనకు పైన హోల్స్ లాగా వస్తే మన కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. లేకపోతే మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని వేసుకోవాలి. సో బ్యాటర్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే స్ప్రే చేసుకుని మూత పెట్టుకుని దీని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలండి. సో ఈ దోశలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి. మీరైతే కావాలంటే 2 వైపులు కూడా కుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇంకో దోశ అయితే వేసి 2 వైపులు కుక్ చేసి చూపిస్తాను, చూడండి. ఈ దోశలు అయితే ఇలా 2 వైపులా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవడం వల్ల ఈ దోశలు అయితే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా అయితే వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈవెన్ కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ దోశలు అయితే మంచి స్పైసీ చట్నీతో పొడితో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రీ టైంలో మీరైతే వీడియో ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.